నా పేరు బాజీది, అర్బన్ లో చేస్తున్నాను, అంగన్వాడీ వర్కర్ గా చేస్తున్నాను. కానీ గత ప్రభుత్వము చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేను వచ్చేటట్టు అయితే మీకు జీతం పెంచుతాను, మీరు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు అని చెప్పున్నారు. కానీ ఆయన చెప్పిన వాగ్దానము ఏదైతే నెరవేర్చలేదు. మేము అక్క చెల్లెళ్ళము, మేము రోడ్డు ఎక్కకుండా చేయకుండా అలా చేస్తాము అది ఇది అన్నారు. కానీ ఏమీ లేదు. సెంటర్ అద్దెలు బిల్లులు వేయట్లేదు, నెల నెల వేతనాలు వేయట్లేదు. కానీ మేము సెంటర్ అద్దెలు పెట్టుకో, మేము కోపులకి అవన్నీ మేము పెట్టుకొని చేయాల్సిన అంటే మాకు ఇది లేదు. మాకు వచ్చేది 11,500 జీతము, అందులో మేము ఇంటికి తీసుకెళ్లేది ఏమీ లేదు, మొత్తం సెంటర్ పరంగానే ఖర్చు పెడుతున్నాము. అది కాక వర్కర్ చనిపోతే కనీసము మట్టి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మేము మట్టి ఖర్చులకు కూడా ఇవ్వలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మా బాధలు ఆయన వింటాడేమో అని చెప్పేసి చూసాము. 4 సంవత్సరాలు ఆయన వచ్చి, కానీ ఆయన ఒక్క కోరిక కూడా మనం నెరవేర్చలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని చెప్పేసి మేము అంటున్నాము. తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని అంటున్నారు. కానీ తెలంగాణలో 13,500 ఇస్తున్నారు, మాకు 12,500 ఇస్తున్నారు. ఈ దుస్థితి రోడ్డు మీద మేము ఇలా వచ్చాము అని అంటే ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేరలేదు. కాబట్టి మేము ఈ నిరవధిక సమ్మె కొనసాగించవలసిందిగా మేము కోరుతున్నాము.